चिरंजीवी गारी बालकृष्ण गारी इज अ बिग फिल्म्स वारसुडु मा फिल्म मूड सिनेमालकु तेलुगु स्टेट्स लो सरिपोयेंत कंफर्टबल थिएटर्स उन्नायि। इप्पुडु तेलुगु फिल्म चैंबर आफ् कामर्स अनेदी हेड आफ् दि तेलुगु फिल्म इंडस्ट्री अलागे तेलुगु फिल्म प्रोड्यूसर्स काउंसिल లో 1280 मेंबर्स रेग्युलर मेंबर्स उन्नारु दादापु नियरली 3000 मेंबर्स उन्नारु। इवि వ్యవస్థలు కానీ వ్యక్తులు కాదు, ఇప్పుడు ఎవరో ఏ వ్యక్తులకు సంబంధించి అయినా కానీ ఛాంబర్ పాలన వ్యక్తి అనడానికి లేదు, అది వ్యవస్థ। అలాగే ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ వ్యక్తులు కాదు, ఒక వ్యవస్థ। అలాగే గిల్డ్ అనేది పెట్టుకున్నారు, గిల్డ్ అనేది కేవలం ఒక 20 మంది వ్యక్తులకు సంబంధించి, ఆ 20 మంది వ్యక్తులు ఓపెన్గా వాళ్ళు చెప్పారు మేము యాడ్స్ దీనికి యాడ్స్ రెవెన్యూలో మేము ఏదో 10% కమిషన్ తీసుకుని ఆ 10% మెయింటెనెన్స్ ప్లస్ దానికోసం అని చెప్పేసి చెప్పారు। అది వ్యక్తుల సమూహం, అది గిల్డ్ అనేది। సో అట్లా చెప్పుకుంటూ వచ్చిన దానిలో ఇవాళ రోజున ఏంటంటే సినిమాలు వచ్చినప్పుడు మూడు సినిమాల్లో మేము ప్రొడ్యూసర్స్గా అడ్జస్ట్ అయ్యాము, ప్రొడ్యూసర్స్గా అడ్జస్ట్ చేసుకుని మేము చేసుకుంటున్నాం అని చెప్పినా కూడా ఇక్కడ ఏమవుతుందంటే ఎప్పుడు మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక ఫ్యాన్స్ మధ్యలో కొట్లాటలు గొడవలు తల్ల బద్దలు కొట్టుకుంటాలు ఇట్లాంటివి ఉండేవి। ఇవాళ కొంచెం ఒక హెల్దీ అట్మాస్ఫియర్లో ఫ్యాన్స్ అందరూ కూడా చాలా బాగుండి ఒక సుహృద్భావ వాతావరణంలో వాళ్ళందరూ కూడా అర్థం చేసుకుని ఒక పర్ఫెక్ట్గా వెళ్తున్న పరిస్థితిలో ఇవాళ రేపు సంక్రాంతికి రిలీజ్ అవుతున్న సినిమాలు చూసుకుంటే వాల్తేరు వీరయ్య కానీ వీరసింహారెడ్డి కానీ అలాగే వారసుడు కానీ ఇట్లా సినిమాలు చూసుకుంటే ఇవాళ కనిగిరిలో 2 థియేటర్లే ఉన్నాయి, 2 థియేటర్లో ఒకటి వీరసింహారెడ్డి పడుతుంది, ఒకటి వారసుడు పడుతుంది। అలాగే వెంకటగిరి అలాగే పోరుమామిళ్ళ కడప దాంట్లో చూసుకుంటే పోరుమామిళ్ళ ఇలాంటి థియేటర్స్లో ఇవాళ కనిగిరిలో ఇవాళ చిరంజీవి గారి సినిమా పడని పరిస్థితి ఏర్పడేటప్పటికి అక్కడ చిరంజీవి గారి ఫ్యాన్స్ వాళ్ళు కనిగిరిలో మా హీరో సినిమా పడలేదేంటనే దగ్గర వాళ్ళు విపరీతంగా బాధపడే పరిస్థితి, అలాగే వెంకటగిరిలో కూడా వాళ్ళ హీరో సినిమా పడలేదనే దగ్గర ఇది ఇట్లాంటి 2 థియేటర్లు 3 థియేటర్లు లేకపోతే 1 థియేటర్ ఉండే ఒక C క్లాస్ సెంటర్స్లో డెఫినెట్గా సంక్రాంతి పండగకి మన స్ట్రైట్ తెలుగు సినిమాలు ఉండాల్సిన బాధ్యత ఉంది, స్ట్రైట్ తెలుగు సినిమాలే ఉండాలి। దీనికి ఏంటంటే ప్రొడ్యూసర్ ఫీల్ అయ్యారా లేదా అది కాదు, అక్కడ ఫ్యాన్స్ ఫీల్ అయ్యి ఫ్యాన్స్ రియాక్ట్ అయితే ఒక సుహృద్భావ వాతావరణం ఒక హెల్దీ అట్మాస్ఫియర్ ఉండదు, ఆ హెల్దీ అట్మాస్ఫియర్ పాడయ్యే ప్రమాదం ఉంటుంది। అందుకని సో అట్లాంటి C క్లాసులు ఇప్పుడు 2 థియేటర్లు 3 థియేటర్లు లేకపోతే 1 థియేటర్ ఉండే ఇదిలో వారసుడు విజయ్ సినిమాకి అంత స్టామినా ఉండదు। ఇప్పుడు ఇవి వీరసింహారెడ్డి కానీ వాల్తేరు వీరయ్య కానీ చూసుకుంటే 100 నుంచి 200 కోట్ల రూపాయల బడ్జెట్ సినిమాలు, వారసుడు చూసుకుంటే ఒక డబ్బింగ్ సినిమాగా చూసుకుంటే దాని వర్త్ ఇక్కడ చూసుకుంటే 10 కోట్ల రూపాయల బడ్జెట్ సినిమా। ఒక 10 కోట్ల రూపాయల బడ్జెట్ సినిమా రావాలంటే A క్లాసులు B ప్లస్లో ఒక సఫిషియంట్ 3 థియేటర్స్ పంచుకున్నా కూడా B క్లాసులు C క్లాసుల్లోకి వచ్చేటప్పటికి డెఫినెట్గా అక్కడ చిరంజీవి గారు బాలకృష్ణ గారు ఉండాల్సిన బాధ్యత ఉంటుంది। ఆ చిరంజీవి గారు బాలకృష్ణ గారు లేకపోయేటప్పటికి అక్కడ ఫ్యాన్స్ పబ్లిక్ వాళ్ళు రియాక్ట్ అయిన పరిస్థితి వచ్చి ఏంటి మా హీరో సినిమా ఈ థియేటర్లో ఎందుకు పడలేదనే ఇది వచ్చి ఆ థియేటర్ల మీద మళ్ళీ వాళ్ళు లోకల్గా అటాక్ చేసే పరిస్థితులు ఇట్లాంటివన్నీ ఒక అన్హెల్దీ అట్మాస్ఫియర్ లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్కళ్ళ మీద ఉంది। అంతేగాని ఇదేదో ఒక వ్యక్తిగతంగా ఛాంబర్ 2017లో తీసుకున్న డిసిషన్ అనేది వ్యక్తిగతం కాదు, 2019లో దిల్రాజు గారు చెప్పిన మ్యాటర్ కూడా అది వ్యక్తిగతం కాదు, ఒక ఇండస్ట్రీ లెక్కలోనే చెప్పడం జరిగింది। సంక్రాంతి అనేది ప్రతి తెలుగు వాళ్ళకి ఇంటర్నేషనల్గా చాలా గొప్ప పండగ, అది ఏ నుంచి చెప్పాలంటే C వరకు, అంటే ఒక రకంగా చెప్పాలంటే పల్లెటూరులో అంటే B క్లాసులు C క్లాసుల్లో కూడా చాలా ఎక్కువ అవసరమైన పండుగ। అక్కడ అవసరమైన పండుగలో 100% మన స్టార్స్ అయిన చిరంజీవి గారు బాలకృష్ణ గారు సినిమా లేకుండా అక్కడ ఆ ప్లేస్లోకి వెళ్ళి సినిమా వేసినా కూడా పెద్ద షేర్లు రావు, పెద్ద ఇది రాదు, కానీ ఒక అన్హెల్దీ ఒక గొడవలకు కారణమయ్యేటట్టుగా మాత్రం ఎవరు వ్యవహరించాల్సిన పరిస్థితి ఎవరు చేసినా కూడా అది తప్పే అవుతుంది। 100% మనం చెప్తుంది ఏంటంటే ఒక్క సంక్రాంతి పండుగ మన పండుగ, ఆ పండుగలో గ్యారంటీగా మన హీరోల సినిమాలే ఉండాలి, అది క్లియర్గా దాన్ని ఇది చేసుకోవాలి। అది ప్రొడ్యూసర్స్ అబ్జర్వ్ చేయకపోయినా కూడా ఇవాళ C క్లాసుల్లోకి వచ్చేప్పటికి ఫ్యాన్స్ రియాక్ట్ అయితే ఇప్పుడు అదేంటి వాళ్ళ అభిమాన హీరో సినిమా లేదు అనగానే వాళ్ళు పడే బాధన కానీ వాళ్ళు పడే ఇబ్బంది ఎంత ఉంటుందనేది డెఫినెట్గా ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు అర్థం చేసుకుని దానికి అందుకని ఆ సంక్రాంతి క్లియర్గా చెప్తున్నాం। ఇక ఇంకోటి ఏంటంటే ఎవరో వ్యక్తిగతంగా చేశారు, వ్యక్తిగతంగా ఇక్కడ ఎవ్వరు చేయరు, ఇక్కడ కేవలం వ్యవస్థ పరంగానే జరుగుతుంది, వ్యవస్థ పరంగానే నిర్ణయం తీసుకుంటాం జరిగింది। ఛాంబర్లో ఆ రోజు తీసుకున్న నిర్ణయంలో 40 మంది సొంతకాలు పెట్టి నిర్ణయం తీసుకున్నది ఛాంబర్ నిర్ణయం, तरह 2019 डेफिनेट चूसको 2017 निर्णय तस्कना 2018 माला गैंग सिनेमा अलाउ चेयटम जरिगिंदी चांबर निर्णय जरिगिंदी। सो 2019 सरे एवरु आपिना आपोपोयिना सर आ रोजुकी पैट सिनेमा रिलीज़ अयिंदी अभी जरिगिपोयिंदी। सर 2020 आ तर्वात चूसुकुन्ना मास्टर सिनेमा रिलीज़ अयिंदी। सो इला उन्नप्पुडु ఏదో వ్యక్తిగతంగా వాళ్ళు చేశారు వీళ్ళు చేశారు అనేది ఇక్కడ వ్యక్తిగతంగా ఎవ్వరూ చేయరు, ఇక్కడ వ్యవస్థపరంగానే జరుగుద్ది। ఒక వ్యవస్థపరంగానే ఇచ్చేసేటప్పుడు మన సినిమాలు తమిళనాడులో ఎలా ఆడుతున్నాయి, ఎలా ఇచ్చేస్తున్నారు, తమిళనాడులో ఎన్ని థియేటర్లు ఇస్తున్నారు, ఎన్ని స్క్రీన్లు ఇస్తున్నారు ఏమిటి అనేది రేపు సంక్రాంతి తర్వాత ఓపెన్ గా మనకు అర్థమైపోద్ది। మనకు వీరసింహారెడ్డి గారి సినిమాకి ఎన్ని ఇచ్చారు, వాల్తేరు వేరేకి ఎన్ని థియేటర్లు ఇచ్చారు, అలాగే వారసుడి సినిమాకి ఎన్ని ఇచ్చారు, తమిళనాడు నుంచి తమిళనాడు రికార్డు పరంగా మనం చూస్తాము। సో ఒక కంఫర్టబుల్ పొజిషన్లో ఉన్నప్పుడు తర్వాత మళ్ళీ ఏజెంట్ సినిమా కూడా రావచ్చు। ఇట్లా వచ్చినప్పుడు ఏ సినిమా వచ్చినా ఇక్కడ వ్యక్తులు వస్తుంటారు వెళ్తుంటారు। వాళ్ళ ఎన్నో మహా ఆర్గనైజేషన్స్ చూసుకుంటే ఇవాళ జెమినీ స్టూడియోస్ మనకి ఇవాళ లేదు, వాహిని స్టూడియోస్ లేదు, విజయవాహిని స్టూడియోస్ లేదు, భరణి స్టూడియోస్ లేదు, అరుణాచలం స్టూడియోస్ లేదు। మారుతుంటారు ప్రొడ్యూసర్స్ మారుతుంటారు। సో మనం తీసుకున్న నిర్ణయం ఒక సంక్రాంతిలో మనకి ప్రథమ ప్రాధాన్యత మన తెలుగు సినిమాలు అనే తీసుకున్న నిర్ణయం వ్యవస్థాగతమైన నిర్ణయమే కానీ అది ఎవరి వ్యక్తిగత నిర్ణయం కాదు। ఆ వ్యవస్థాగత నిర్ణయానికి ఆ వ్యవస్థల పరంగా ప్రతి ఒక్కళ్ళు దాన్ని ఆమోదించాల్సిందే కానీ ఇదేదో వ్యక్తులు వెనకమాల వాళ్ళు ఉండారా వెనకమాల వీళ్ళు ఉండారా ఈ భాషలో ఈ ప్రయోగాలు మరి ఎక్కడ ఎవరు చేసినా కూడా అది తప్పే। ఇప్పుడు సంక్రాంతికి ఈ టర్మ్లో ఈ సినిమాలు ఉండొచ్చు, వచ్చే సంక్రాంతికి ఇంకో టర్మ్లో ఇంకోళ్ళ సినిమాలు ఉండొచ్చు। సో ఎవరిది ఉండా కూడా ఒక వ్యవస్థ ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు వ్యవస్థల పరంగానే ఒక ఛాంబర్ అనేది ఒక వ్యవస్థ, ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ అనేది ఒక వ్యవస్థ, అలాగే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కానీ అలాగే డైరెక్టర్స్ అసోసియేషన్ 24 క్రాఫ్ట్స్కి సంబంధించిన ఫిల్మ్ ఎంప్లॉयీज़ ఫెడరేషన్ కానీ ఇవన్నీ వ్యవస్థాగతమైన నిర్ణయాలే తీసుకుంటాయి కానీ వ్యక్తిగత నిర్ణయాలు తీసుకోవు। ఎవరైనా వ్యక్తిగత నిర్ణయాలు లేకపోతే వాళ్ళు ఉన్నారా వీళ్ళు ఉన్నారా ఆయనకమాలు ఉన్నారా ఈ ముందున్నారా ఇవన్నీ వెనకలమాల ముందులు ఎవరు లేరు। క్లియర్గా వ్యవస్థపరంగా వ్యవస్థ ఏం జరుగుతుందని ఓపెన్గా చెప్తున్నాము, ఓపెన్గానే ఉంది। ఈ ఓపెన్గా ఉండేదిలో ఎవరిని రెచ్చగొట్టే ద్వారంలో ఎవరిని రెచ్చగొట్టే ఒక అన్హెల్దీ అట్మాస్ఫియర్ లేకుండా ఒక హెల్దీ అట్మాస్ఫియర్లో ముందుకెళ్దామని చెప్పి అందరికీ ముందుగానే తెలియపరుస్తూ డెఫినెట్గా ఒక 100 కోట్ల నుంచి 200 కోట్ల సినిమాలకి ఎన్ని స్క్రీన్లు కావాలి, ఎన్ని షోలు కావాలి, వాటిని రికవరీకి ఎంత పర్సంటేజ్ కావాలి, ఒక 10 కోట్ల సినిమాకి ఎన్ని స్క్రీన్లు కావాలి, ఎన్ని షోలు కావాలి ఏమిటి అనేది ఇండస్ట్రీ మొత్తానికి తెలుసు। ఆ మొత్తం తెలిసి దాని ప్రకారమే చేయమంటున్నాం। ఇప్పుడు ఇవాళ మనం బి క్లాసులు సి క్లాసులు మనం చెప్పిన ఈ థియేటర్స్ ఏదైతే ఉన్నాయో ఈ థియేటర్స్లో ఇవాళ పడని పరిస్థితి ఏంటిది, ఇలా ఇలా పడని పరిస్థితి వచ్చినప్పుడు ఎంత ఫీల్ అవుతారు। ఇప్పుడు కనిగిరిలో ఆ హీరో గారి సినిమా లేదనేది ఆ ఫ్యాన్స్ ఎంత ఫీల్ అవుతారు, వెంకటగిరిలో లేదని ఎంత ఫీల్ అవుతారు, ఈవెన్ పోరుమామిడిలో లేదని ఇట్లా ఎన్నో సెంటర్లు చూస్తా అంటే ఇలాంటి ఇబ్బందికరమైన పరిస్థితుల్లో డెఫినెట్గా ఆ బి క్లాసులు సి క్లాసులు గతంలో విజయ్ గారి సినిమా గతంలో మేము కూడా చేసాం, సర్కార్ చేస్తే ఏ క్లాస్ నుంచి సి క్లాస్ వరకు రెవెన్యూ సెట్ అవ్వంటే ఏంటి అనేది మొత్తం మాకు తెలిసి ఇవాళ ఒక పండగకి ఒక మన స్టార్ హీరో సినిమా లేకుండా వేరే ఏదో సినిమాకి థియేటర్ ఇచ్చి మన స్టార్ హీరో ఫ్యాన్స్ని ఇబ్బంది పడే పరిస్థితి, ఒక అన్హెల్దీ అట్మాస్ఫియరు, అనవసరంగా ప్రశాంతంగా ఉండే వాతావరణంలో ప్రశాంతత చెడగొట్టకుండా ముందుకు వెళ్ళేటట్టుగా ప్రతి ఒక్కళ్ళు బాధ్యత వహించాల్సి వస్తుంది। ఇది వ్యవస్థపరంగానే తీసుకోవాలి కానీ వ్యక్తిగతంగా తీసుకోకూడదు। ఇదేదో నా సినిమా వస్తుంది కాబట్టి నా సినిమాకి ఏదో టార్గెట్ చేస్తున్నారు, నన్ను వ్యక్తిగతంగా చేస్తున్నారు, వ్యక్తిగతంగా ఇక్కడ ఎవరిని ఏమీ చేయరు। ఇవాళ కేవలం సంక్రాంతి పండగకి ఎవరు సినిమాలు వచ్చినా సంక్రాంతికి ప్రథమ ప్రాధాన్యత మన స్ట్రైట్ సినిమాలకి మనకి ఇచ్చుకుంటూ తర్వాత మిగిలిన థియేటర్లు కూడా డబ్బింగ్ సినిమాలకి వాటికి మిగతా వాళ్ళకి కూడా ఇచ్చేస్తూ సో ప్యాన్ ఇండియా యాంగిల్లో అందరితో సూహృద్భావ వాతావరణంలోనే ముందుకెళ్లాలని కోరుకుంటున్నాం కానీ ఇదేదో ఎవరినో కించిపరిచేటట్టు ఎవరినో ఇబ్బంది పెట్టేటట్టు ఎవరినో బాధపడేటట్టు లేకపోతే బ్యాన్లో ఇన్లో ఇట్లాంటివన్నీ ఎలాంటివి లేవు। డెఫినెట్గా ప్రతి ఇండస్ట్రీ ఎలా చేస్తుంది ఏం చేస్తుంది అనేది మనం ఆలోచించుకోవాలి। ఇవాళ చైనా వాళ్ళు చైనా ఇండస్ట్రీని కాపాడుకోవడానికి వాళ్ళు ఏం చేస్తున్నారు, జపాన్ జపాన్ చేస్తున్నారు, ఈవెన్ మన తమిళనాడులో ఏం చేస్తున్నారు, కర్ణాటక వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇవన్నీ చూసుకుంటూ ఆలోచించుకుంటూ ఈ ఒక్క పండుగకి ప్రథమ ప్రాధాన్యత మనం వ్యవస్థాగతంగా ఏ నిర్ణయం అయితే తీసుకున్నామో ఆ నిర్ణయంతోనే ముందుకు వెళ్దాం అన్నాం. ఎవరైనా ఇది వ్యక్తిగతంగా ఉంది లేకపోతే ఇదేదో పర్సనల్గా టార్గెట్లు చేస్తున్నారు, ఎవరిని టార్గెట్లు చేయరు, కేవలం వ్యవస్థ తీసుకున్న నిర్ణయాన్ని ఆ వ్యవస్థ ప్రతినిధులుగా వ్యవస్థ నిర్ణయాన్ని తెలియపరచాల్సిన బాధ్యతలో మేము తెలియపరుస్తున్నామే కానీ ఎవరిని వ్యక్తిగతంగా వెళ్ళే పరిస్థితి ఉండదు. సంక్రాంతి పండగకి ప్రతి ఒక్కళ్ళు మారే పరిస్థితిలో ఉంటుంది. ఇదివరకు ఒకప్పుడు చూసుకుంటే ఎంఎస్ రాజు గారి సినిమాలన్నీ ఆయన రిలీజ్ అయ్యాయి, ఇవాళ ఎంఎస్ రాజు గారు రిలీజ్ అవ్వట్లేదు, మారుతుంటారు. కానీ 100% మనము మన సినిమాలను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. మనం దయచేసి మన ఫ్యాన్స్ని రెచ్చగొట్టద్దు, మన సినిమాలను పర్ఫెక్ట్గా వాళ్ళు కంఫర్టబుల్గా ఫ్యాన్స్ అందరూ ఒక సుహృద్భావ వాతావరణంలో ఒక పర్ఫెక్ట్గా ఉండారు, వాళ్ళని అలాగే ఉంచుదాం, హ్యాపీగా ఉంచుదాం. సో ఇండస్ట్రీ పచ్చగా ఉండేటట్టుగా ప్రతి ఒక్కరం కృషి చేద్దాం. థ్యాంక్ యూ.